మరి కమిటీ వేయచ్చుగా, ఎంక్వైరీ వేయచ్చుగా కమిషన్, ఎందుకు వేయట్లా? లేదు, తప్పుడు లోపలికి వెళ్ళింది, లడ్డు తయారు చేసినారు, ఈఓ మీద యాక్షన్ తీసుకోవచ్చుగా, ఎందుకు తీసుకోవట్లా? అంటే గత ప్రభుత్వాలు కమిషన్ కోసం చేశాయంటున్నారు. ఈ ప్రభుత్వం మొన్న 23నే కదండి, జూలై 23న వచ్చింది రిపోర్ట్లు, బాబా గారు ఇటు రండి వచ్చి, జూలై 23న రిపోర్ట్ వచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చినాయి, మరి ఈఓ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలి? లోపల నెయ్యి తీశాడు, లడ్డు తయారు చేసి అంటున్నారుగా, మరి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లా? మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు దీక్ష చేపట్టారు, అది ఎలా చూడాలి? ఆ దీక్ష అది వేరే, ఆయన చేయలేదు, ఎవడో కోసం ఆయన దీక్ష చేస్తున్నాడు, ఎవరు ఆయన చేయలేదుగా, ఆయన సంబంధం లేదు, ఎవరో కోసం ఆయన దీక్ష చేసినందుకు? ప్రజలు కూడా అదే అంటున్నారు, తప్పు చేసింది ఒకళ్ళైతే దీక్ష ఒకళ్ళు చేస్తున్నారు. అదే ఎవరికైనా అదే కానీ ఆయన చేసి చంద్రబాబు నాయుడు చేయాలి, ఈ ఆయన వదిలేసి పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేయడం ఏంటి? ఈ వ్యవహారాన్ని ముందు వెలుగులోకి తీసుకొచ్చింది ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయనే ఆయన ముఖ్యమంత్రి వెలుగులో తెచ్చాడు, ఎంక్వైరీ వేయచ్చు కదా, ఆయన చేతిలో పనే కదా, ఇంకోటి రికమెండ్ అయితే ఎక్కర్లా, జరిగింది తప్పు జరిగింది, వాటి మీద యాక్షన్ తీసుకోవచ్చు, లేదా ఈఓ మీద కేసు పెట్టచ్చు, లేదు నెయ్యి లోపలికి వెళ్ళి లడ్డు చేశారు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు, వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు. ఎందుకు అది గత ప్రభుత్వాలు ఏమంటున్నాయి అంటే మాకేం సంబంధం లేదంటున్నాయి. అవును, ఈ సంబంధం జరిగిందిగా, అసలు సుప్రీంకోర్టు జడ్జి సార్ ఎంక్వైరీ ఏమని అన్ని తేలితేగా, సిట్ అధికారులు వస్తారు అంటున్నారు ఈ రోజు నుంచి. సిట్ అంతా మాయ కదండి, ఇన్ని మనుషులకి సిట్ అంటే సిట్ ఇన్ని మనుషులే కదండి, సిట్ ఇన్ని మనుషులే, ఇంకోళ్ళు అయితే అనుకోవచ్చు, అందులో సుప్రీంకోర్టు జడ్జి అయితే ఏమనండి, అప్పుడు నిజాలు బయటపడతాయిగా. మరి నిన్న చూసుకున్నట్లయితే మాజీ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు తిరుపతిలో, మేము కనుక తప్పు చేస్తే రక్తం కక్కుని చచ్చిపోతాం అంటున్నారు భూమన ప్రభాకర్ రెడ్డి. ఈ దీనిలో జరిగింది కదండి, నువ్వు జరిగిందని చెప్పను, ముందు ఇది తేల్చుకుని అప్పుడు వెనక్కి వెళ్ళమను, ఈయన ప్రభుత్వం జరిగింది ముందు తేల్చాలి, అప్పుడు వెనక్కి వెళ్ళాలి. నిజ నిర్ధారణకు ఏం చేస్తే బాగుంటుంది అంటారు, నిజ నిర్ధారణ కమిటీలు చంద్రబాబు నాయుడు తెలుసుగా, ఎలా చేయాలో ఎలా తప్పించుకోవాలి ఆయన తెలుసుగా, అని అది అంతే. ఓకే, మరి చూసుకున్నట్లయితే తప్పు ఎవరిది అంటారు, ఇంతకీ తప్పు మేనేజ్ గవర్నమెంట్ చేయాల్సింది, తప్పు గవర్నమెంట్ చేసి తప్పు తేల్చాలి. మరి జూన్ 12 పదవీ బాధ్యతలు స్వీకరిస్తే ఇప్పుడు వరకు ఏం చేశారంటున్నారు? అది వాడి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, 3 నెలల క్రితం వచ్చింది రిపోర్టు, 2 నెలలు ఎందుకు ఆపాడు? జూలై 23 వచ్చింది కదా, మరి ఆగస్టులోకి ఎందుకు ఆగాడు? తప్పుడు రిపోర్ట్లు వస్తే మరి పాత మాజీ మంత్రులు ముందు దీని సంగతి తెలుసుమానండి, దీని సంగతి తెలుసండి, పాత తర్వాత ముందు దీని సంగతి తెలుసు. మంత్రులకు సవాల్ విసురుతున్నారు ప్రమాణ స్వీకారం చేయాలంట మాజీ మంత్రులు. ఎవరు ఎవరైతే ఈఓలుగా ఉన్నారో, రెండో పరంగా చైర్మన్లుగా ఉన్నారో వాళ్ళు, అది వెన్నే ముందు ఈ సంగతి తెలుసుమానండి, పాత వదిలేసేయండి, తప్పు ఇప్పుడు ఈ ఇష్యూలో జరిగిన ముందు ఈ ఇష్యూని తెలిసి అప్పుడు వెనక్కి వెళ్ళాలి. ఓకే, అంతేగాని వెనక తప్పు చేశారు, నేను తప్పు చేస్తానండి, ఎట కుదురుతుంది? అందులో ముగ్గురు కలిసి ఉన్నారు, మరి బీజేపీ ఏం చేస్తుంది? పవన్ కళ్యాణ్ తప్పు లేదు, ఆయన ఆయన గుళ్ళో కూర్చున్నాడు, ఎందుకు కూర్చున్నాడు? ఆయనకి సంబంధం లేదుగా గుళ్ళో కూర్చోడం. అది ఉన్నట్లయితే ఉమ్మడి కూటమి ప్రభుత్వాలు వచ్చాయి 100 రోజుల పాలనకు సంబంధించి, ఇది మంచి ప్రభుత్వం అని ఒక పక్క, ఇంటింటికి ప్రచారానికి వెళ్తామంటున్నారు, ప్రజాభిప్రాయ సేకరణ చేస్తానంటున్నారు ఉమ్మడి కూటమి ప్రభుత్వం వాళ్ళు, అది ఎలా చూడాలి? ఫస్ట్ అంశం తిరుపతి లడ్డు అనేది ఎవరు కూడా అక్కడ ఫేక్ చేయడం కుదరదు. తిరుపతి అంటే ఆ నెయ్యి విషయం వచ్చేటప్పటికి 3 చోట్ల చెకింగ్తోనే లోనకెళ్తుంది. తిరుపతి లడ్డు స్వచ్ఛందంగా ఉంది, తిరుపతి లడ్డు వల్ల జనాలకి ఎక్కడ ఇబ్బంది లేదు, ఇది వాళ్ళకి చేయాల్సినంత అవసరం లేదు, చేయాలనుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఈ వ్యవహారాన్ని ముందుగా తొలితిగా బయటికి తీసుకొచ్చారు సార్, చూసుకున్నట్లయితే సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి పాలకపక్షానికి ప్రతిపక్షానికి. ఒక పక్క ల్యాబ్ రిపోర్ట్లు కూడా కొన్ని అనుకూలంగా ఉన్నాయి అంటున్నారు, కొన్ని ప్రతికూలంగా ఉన్నాయి అంటున్నారు, ఎలా చూడాలి? అది అనేది సిబిఐ దర్యాప్తు జరిగితే పక్కగా జరుగుతుంది, అది మా వరకు అది అక్కడ తిరుపతి ఫేక్ అనేది జరగదు. ఓకే సార్, అది 3 చోట్ల చెక్కింగ్ జరుగుతుంది, ప్రతి వస్తువు కూడా చెక్కింగ్ జరుగుతుంది, కనీసం ఈ చెక్కింగ్ ఆ తిరుపతి లడ్డు తయారయ్యేదానికి కనీసం 1 కిలోమీటర్ ఉంది, 1 కిలోమీటర్లో 3 సార్లు చెక్కింగ్ అవుతుంది లడ్డు వల్ల ఎట్లాంటి ఇబ్బంది లేదు. సార్, చూసుకున్నట్లయితే మాజీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి గారు నిన్న తిరుపతి వచ్చి హారతి పట్టుకుని ప్రమాణ స్వీకారం చేశారు, ఏదైతే ఉందో నేను ఏదైనా తప్పు చేస్తే రక్తం కక్కుని చచ్చిపోతానని ఆయన అంటున్నారు, ఎలా చూడాలి ఆ అంశం? అది కరుణాకర్ రెడ్డి గారు చెప్పింది పర్ఫెక్ట్, 100కి 100 పక్కగా ఉంది, లేకపోతే అక్కడికి వచ్చి ప్రమాణం చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. దానికంటే ముందు హయాంలో ఉన్న ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారు కూడా రావాలి అంటారు గారు కూడా, అతను రెడ్లే కానీ బ్రాహ్మణులు అంతా స్వచ్ఛందంగా పూజలు పురస్కారాలు వైవి సుబ్బారెడ్డి గారు
ఎప్పుడు ఆయన భక్తితోనే ఉంటారు సార్. విజయవాడ విపత్తు సార్ చెప్పండి సార్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మేడం గానే ఆల్రెడీ మనకి దీంట్లో వస్తుంది, అది మీరంతా చూసే ఉంటారు. విజయవాడ విపత్తుకు సంబంధించిన ఈ అంశాన్ని దాటవేయడానికి లడ్డు వ్యవహారం బయటకు వచ్చింది అంటున్నారు, ఎంతవరకు చూడాలి? వందకు వంద ఇది వచ్చిన తుఫాన్ వల్ల ఫెయిల్డ్, గవర్నమెంట్ ఫెయిల్డ్ అవడం వల్ల ఇవన్నీ కూడా ఈ లడ్డూని లడ్డు ద్వారా డైవర్ట్ జనాన్ని డైవర్ట్ చేయడానికి ఈ లడ్డూని ప్రవేశపెట్టారు. దాటవేసే చర్యలకు పెద్దపీట వేస్తున్నారు, నష్టపరిహారానికి ఏమో ఎవరు పట్టించుకోవట్లేదు. నష్టపరిహారం ఇస్తామంటున్నారు కానీ ఇంతవరకు రూపాయి ఇచ్చింది ఎవరికి లేదు. మొత్తం జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది తర్వాత చూడాలి సార్. ఉమ్మడికోటం ప్రభుత్వం కంటే ముందు ఏదైతే ఈ ప్రభుత్వాలు ఉన్నాయో కమిషన్ కోసం చేసామంటున్నారు, నిరూపించమని వీళ్ళు అంటున్నారు. అసలు మొత్తం కూడా కమిషన్ తీసుకోవడానికి అవకాశం ముందు ఉండే గవర్నమెంట్ కమిషన్ కోసం అసలు లేదు, అంతా ఆన్లైన్లోనే కొట్టారు, ఆన్లైన్లోనే జరుగుతుంది, ఆన్లైన్లోనే మొత్తం చూసుకోవచ్చు. గత హయాంలో ఎప్పుడైతే ఉమ్మడి ప్రభుత్వాలు కలిసి ఉన్నాయో అది విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు హయాం ఏపీలో వచ్చిన తర్వాత ఆలయాల ధ్వంసాలు జరిగినాయి. రెండో చూసుకున్నట్లయితే దుర్గగుళ్ళు కూడా శుద్ర పూజలు చేశారు, రెండో రథాలు కాలిపోయినాయి. చూసుకుంటుంటే ఇవన్నీ అంటున్నారు. శుద్ర పూజలు చేసింది వాస్తవం అంతా, అది అందరికి చూశారు పేపర్లో అన్ని, అందరికి తెలిసిన విషయం. శుద్ర పూజలు అనేది అమ్మవారి గుళ్ళో కంపల్సరిగా జరిగింది. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పశ్చాత్యాప సంబంధించిన దీక్ష చేపట్టారు, ఎలా చూడాలి సార్? పవన్ కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడలేను, ఎందుకంటే మీకు తెలియదే ఉంది. సో చూసుకున్నట్లయితే ఎలా ఉండబోతుంది సార్? ఈ అంశం ఇంకా కొనసాగుతుందంటారా? మరి ప్రజల సమస్యలు ఎవరు కొనసాగుతాయి? జనం వీళ్ళని బాబు గారు చూస్తున్నంతసేపు జరుగుతూనే ఉంటుంది. ఈ లడ్డు అనేది పర్ఫెక్ట్గా జరుగుతూనే ఉంటాడు. ఈ 5 సంవత్సరాలు ఈ లడ్డు మీదే జరిగిపోతుంది. రైట్ సార్. పరిపాలన లేదండి, న్యాయస్థానం న్యాయమైనటువంటి ఈ న్యాయస్థానం కూడా లేదు సార్. మరి ఒక పక్క చూసుకుంటే తిరుమల లడ్డు గురించి గత 2 రోజులుగా ఇదే ప్రచారం జరుగుతుంది. లడ్డు గురించి అండి, లడ్డు గురించి చాలా అన్యాయం అది. లడ్డు గురించి ఎలా ఎంత భక్తులు ఎంతమంది కొంచెం మానేసేసి అనేక ఆదాయం లేకుండా చేసి పడతారు. కాబట్టి కల్తీ లేనటువంటి లడ్డు కల్తీ ఫస్ట్ నుంచే ఏమేమైతే వస్తున్నాయో ఏమైతే కలిసి వస్తుందో అది చూసుకొని బాధ్యత ఎవరితో. మరి చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం గారు దీక్షకు దిగారు, దుర్గగుడిలో పొద్దున శుద్ధి కార్యక్రమం చేపట్టారు, ఎలా చూడాలి అంశం? ఇంతకాలం మట్టి లడ్లోకి ఏం కల్తీలు లేవా? ఇవాళే కల్తీ వచ్చిందా? ఇవాళే కల్తీ వచ్చిందా? ఇంతకాలం మట్టి కల్తీలు లేవా? అందులో పాల్లో ఏది కల్తీ ఎదుక అది కలుతుందో ఆ బ్రాహ్మణులకు కానీ మా పూజారులకు కానీ ఆ చెక్కింగ్ వాళ్ళకి కానీ ఏది తెలియట్లేదా? వీళ్ళేమో 12 జూన్ 12 తారీఖు పదవీ బాధ్యతలు చేపట్టారు, ఇప్పుడు దాకా ఏం చేశారని ప్రజలు ప్రతిపక్షాలు అంటున్నాయి. అంతే, ఇప్పుడు దాకా ఏం చేశారు? ఏం చేశారు చెప్పండి. వాళ్ళంతా అంత బోకస్ ఏమీ లేదు. అసలు ఈ పరిపాలన దరిద్రం. మరొక అంశం ఏమంటున్నారంటే వరద నష్టాన్ని పక్కకు పెట్టడానికి ఇది కొత్త అంశం. వరదలు వస్తున్నాయండి, కొంపలు ములుపుని ఆ బుడమేరు అనేది ఎలా క్లియర్ గా ఉంది అసలు అని ఎక్కడ క్లియర్ లేదు. ఓ బుడమేరు ఇలా ముడిసిపోయి ఉంది, ముడిసిపోయి గుళ్ళంతా ఎక్కడికి వెళ్తుంది? కృష్ణానదిలోకి వెళ్తుంది, అది కల్తీ కదా. ఏదండి ఆ అంశాన్ని పట్టించుకోకుండా లడ్డు అంశం మీదే ఉంటున్నారంట. అంత చూసుకోవాలి కదా, ఇక్కడ ఉండేటువంటి చైర్మన్లని పూర్వ పురపాలికలు అని అంతా చూసుకోవాలి. చూసుకోకుండా ఇలాంటి చేసేస్తే మరి నిజంగానే జంతువులకు కలిసిందంటారా లడ్డూలు? ఏమండి కల్తీ లేనటువంటి పాలు ఉన్నాయండి, పాలు డైరెక్ట్ గా చేస్తున్నాడంటే నేను ఉండి పడతానండి. పాలు కరెక్ట్ గా కల్తీ లేకుండా ఏ పాలోడైనా సరే, ఏ రైతు అయినా సరే కల్తీ లేకుండా వేస్తున్నాడని నా ఎదురుగా చెప్పానండి. ఆఖరికి పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు నాయుడే కాదు, ఎవరైనా సరే ఏ పాల వర్తకులు అయినా సరే కల్తీ లేకుండా ఏదైనా పాలు అమ్ముతున్నారే చెప్పమండి. పెరుగు కానీ ఏదైనా సరే మరి నూనె కానీ ఏదైనా కల్తీ అయిపోయింది. ఓ పక్క ప్రజలందరూ కూడా తమ యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్నారు, అనేక సంఘాలు దీనిపైన పోరాడుతున్నారు, ఎలా చూడాలి? ఎలా చూడాలండి ప్రభుత్వాలు వచ్చి 100 రోజులు పైచీలకు అవుతుంది అంటున్నారు, ప్రజాభిప్రాయ సేకరణకి గడప గడపకి వస్తాం అంటున్నారు, ఎలా ఉంది అది అంశం? ప్రస్తుతానికి ఇంకా టైం ఉందండి, ఇంకా చూడాలి. ఇప్పుడు 100 రోజులే కదా అయింది, 6 నెలలు అయితే కానీ అసలు ఏంటి అనేది తెలియదు. గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే తిరుపతి లడ్డు వ్యవహారం అత్యంత వైరల్ అవుతుంది, ఎక్కడ చూసుకున్నా అదే అంశం, ఎలా చూడాలి సార్? ఇప్పుడు తిరుపతి లడ్డు ఎంతో పవిత్రమైంది, అది ఎవరు కాదని ప్రపంచవ్యాప్తంగా దాని పేరుంది. అయితే
పంచదార ఉంది, పంచదారలో జంతువు ఎముకలు లేనిది పంచదార బయటికి రాదు, అది మనం తింటున్నాం. అట్లాగే సోపులు ఉన్నాయి, సోపుల్లో జంతువు కొవ్వు లేనిదే సోపు తయారవదు. అట్లాగే కేకులు అవి మరి తింటున్నాం. అయితే ఇంట్లో కలపడం అనేది తప్పు, అయితే కలవలేదు. లారీలు వచ్చినాయి, అవి వెనక్కి పంపించేసామని వాళ్ళు చెప్తున్నారు. ఎవరైతే ఈ అంశాన్ని లేవనంతరం ముఖ్యమంత్రి గారు ఊరుకోమంటున్నారు, ప్రతిపక్షాల పైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, సిట్ అధికారులను ఈ రోజు నియమిస్తామంటున్నారు, డీజీపీ స్థాయి కంటే పై అధికారులు ఉంటారు, కొంతమంది ఒక సెక్షన్తో కూడుకున్న సెక్షన్ని నియమించి దాంట్లో ఈ యొక్క సిట్ అధికారులు ఉంటారు అంటున్నారు, ఎలా చూడాలి సార్? డీజీపీ సిట్ అధికారులు కాదండి, సిబిఐ ఎంక్వైరీ జరగాలి. సిబిఐ ఎంక్వైరీ జరిగినప్పుడు ఇది నిష్పక్షపాతంగా ఉంటుంది. అప్పుడు మరి నేను చూసుకుంటే భూమన ఎవరైతే ఉన్నారో, గత చైర్మన్ ఎవరైతే ఉన్నారు వైవి సుబ్బారెడ్డి, తర్వాత ఆయన వచ్చి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది హారతి పట్టుకుని తిరుపతిలో. ఏమన్నా తప్పు జరిగితే నేను రక్తంగా కొంచెం చచ్చిపోతానని ఈయన అంటున్నారు. మరి వైవి సుబ్బారెడ్డి గారి సవాల్కి రావట్లేదని మన మంత్రి లోకేష్ గారు అంటున్నారు. ఇప్పుడు ఈయన అలా చేశారండి, ఆయనకి అంత డేర్ ఉంది, ఆయనలో తప్పు లేదనే ఉద్దేశం ఆయన చేశారు. ఆయన తప్పు లేదు అది, ఎందుకంటే ఆయనకి ఆ కాన్ఫిడెన్స్ ఆ విశ్వాసం ఉంది, నేను చేయలేదు, నాది ఎలాంటి తాపం లేదు, అందుకనే నేను రక్తం కక్కుని చేస్తా చేస్తే అని అన్నాడు. వైవి సుబ్బారెడ్డి రాలేదండి, ఆయన వ్యక్తిగత విషయం, అది వస్తే మంచిదే, నాపైన ఈయన చేశాడు ఆయన బదులు సరిపోతుంది. గత హయాంలో చూసుకున్నట్టయితే అనుమతి ప్రచారాలు కూడా జరిగినాయి, కొండపైన మొత్తం వ్యవస్థ అంతా కూడా నాశనం చేశారు ప్రతిపక్షాలు, గత మాజీ ప్రభుత్వాలని వీళ్ళు అంటున్నారు. అన్ని మత ప్రచారాలు అనేవి ఉండవండి, మనది లౌకిక రాజ్యం, ఎవరు ఇష్టం వచ్చిన మతం వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు, ఎవరు ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు. మనకి ప్రాథమిక హక్కులు ఉంది, రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కుల ప్రకారం ఎవరైనా మత ప్రచారం చేసుకోవచ్చు. అయితే బలవంతంగా మత ప్రచారం చేయడం, బలవంత మత మార్పిళ్ళు అనేది చేయకూడదు. గత హయాంలో 6 సంవత్సరాల క్రితం మోడీ గారి హయాంలో గోవధన ఆపే సమయంలో బీఫ్ను కూడా బ్యాన్ చేస్తామన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే గొడ్డు మాంసాన్ని బ్యాన్ చేస్తామన్నప్పుడు అది పేదలకి పరవాన్నం లాంటిది, వాళ్ళ ఆహార అలవాట్లపైన మనం ఆంక్షలు విధించకూడదు అన్నారు. ఇప్పుడేమో ఏదైతే సనాతన ధర్మాన్ని కాపాడుతానంటున్నారు, ఎలా చూడాలి సార్? ఈ రెండు అంశాలు ఆయన ఆహారానికి సనాతన ధర్మానికి సంబంధం లేదండి. ఎందుకు లేదంటే ఇప్పుడు ఆది మానవుడు ఉన్నాడు, ఆది మానవుడు తినిందే జంతువు మాంసం, జంతువు మాంసాన్ని వేటాడి దాన్ని కాల్చుకొని వచ్చిదో తిన్నాడు, అంతేగాని ఇది సనాతన ధర్మానికను ఆహారానికి సంబంధం లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా బీఫ్ అనేది వాడుతున్నారు, చైనాలో ఉంది, చైనాలో కప్పలు తింటారు, మరి పాములు తింటారు, మరి చది అక్కడ ఆపసుగా వెళ్ళి మరి ఎవరి యొక్క ఆహారం వ్యవహారాలు, ఎవరి స్టైలు, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళదే. మనం బీఫ్ అని కించపరచడం, లేకపోతే మటన్ మంచిదని, లేకపోతే చికెన్ మంచిదని కించపరచడం కాదు. అది ఒక పక్క చూసుకుంటే ఏదైతే వరద విపత్తుకు సంబంధించిన నష్టపరిహారాలు ఇవ్వడం దాటవేడి చర్యం కానివ్వండి, సూపర్ సిక్స్ అమలు దాటవేసే చర్యల్లోనే కొత్త అంశాన్ని లేవనెత్తారు, డైవర్షన్ పాలిటిక్స్ అని ప్రతిపక్షాలు అంటున్నారు. సూపర్ సిక్స్ అంటే ఇచ్చాడు ఆయన, చెప్పాడు, ఒక పెన్షన్ చేశారు, మరి మిగతా చేస్తా అంటున్నారు, అది కూడా మనం చూడాలి, చూసి కానీ మనం చెప్పలేము. సో ఈ అంశానికి సంబంధించి సినీ రంగం ప్రకాష్ రాజు గారు మాట్లాడడం జరిగింది, మా యొక్క ధర్మాన్ని పాటించడంలో మేము మాట్లాడతాము, మీరు కామ్గా ఉండటం మంచిదని పవన్ కళ్యాణ్ గారు అన్నారు సార్, ఎలా చూడాలి? కామ్గా ఉంటామండి, ఎవరు అభిప్రాయాలు చెప్పుకుంటారు తప్పులేదు, ఆ ప్రకాష్ రాజు గారి అభిప్రాయం ప్రకాష్ రాజు గారు చెప్పారు, కాకపోతే అభిప్రాయం అనేది ప్రజలు ఆమోదించే విధంగాను ప్రజలు మెచ్చే విధంగా ఉండాలి. అభిప్రాయం చెప్పేటప్పుడు అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ అని కానీ, అసభ్య పదజాలాలు కానీ, వేరే మతాన్ని కానీ, వేరే కులాన్ని కానీ, వేరే వర్గాన్ని కానీ, వేరే సామాజిక వర్గాలను కానీ కించపరిచే విధంగా ఉండకూడదు మన అభిప్రాయాలు. సో దీనిపైన విచారణ పారదర్శకంగా జరగాలంటే ఏం చేయాలంటారు? పారదర్శకంగా జరగాలంటే సిబిఐకి అప్పగించాలండి. ఓకే సార్.